ग्रेटर हैदराबाद परिधि गड़चिन आर ने मुग्गुरु कमिश्नर्लु मारारु रोनाल्ड रोस तरह अमरपाली काट तरह प्रस्तम इलंबर्ती जीहेचमसी कमीशनर आये बाध्यत निर्वहिस्तुन्नारु सो अच्छे तरचुगा कमीशनर मारडम वल्ला सो जोनल कमीशनर स्थाई अधिकारी मोदी पेड़ते किंद स्थाई डिप्यूटी कमीशनर वरक पूर्ति निर्लक्ष्य व्यवहारस्ट विमर्श को मुक्त शाख को स्वयं मुख्यमंत्री मंत्री आयन आध्र्यन एमएयूडी नड़ी नेपथ्य सो को अधिकार मध्य समन्वय लेको जीहेचमसी समस्या प्रधान कारण मन कड़ची आर ने कल में ग्रेटर हैदराबाद बिल्कुल पर्मीशन इवने परस्थित टाउन प्लानिंग आफीसर् सो दादापू पद ने मन कूस्ते ग्रेटर हैदराबाद तुम्हें कल में दादापू 150 को पैगा पे बिल्लूनाई सो वीट की बकाईल चल वाल बिल्ल क्लियर चल अनेक समस्या अलाने पे पैस्थ को मैव बिल्डर्क संबंधी समस्या वैपे प्रधानमंत्री इट पौर संबंधी पारिशुद्य निर्वहण कावच्छ मंच नीति निर्वहण कावच्छ रोड निर्वहण कावच्छ अनेक समस्या जीहेचमसी पूर्ति वनक मन को प्रभुत् आलोचन तगट जीहेचमसी अधिकार पंचने विमर्श मन प्रधानमंत्री विनाई सो मैं प्रतिनिधि जीहेचमसी कार्य दी नरेश सो नरेश तो माटा सो नरेश असल जीहेचमसी इलां समस्या रोज रोजुरीपो मोव पर्मीशन मोव बिल्डिंग पर्मीशन आक्युपेंसी सर्टिफिकेट रिवाइज प्लान संबंधी सर्टिफिकेट सो पौर संबंधी अनेक सर्टिफिकेट इवन पैस्थ को सो मोव पारिशुद्या संबंधी समस्या जीहेचमसी कोई समस्या रोज रोजुरी सो अधिकार निर्लक्ष्य व्यवहार पैस्थ తెలంగాణ మొత్తం జనాభాలో 4 కోటి మంది హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్నారు వీళ్ళంతా కూడా ఏదైతే ప్రభుత్వానికి చాలా కీలకమైనది జీహెచ్ఎంసీ పరిధి ఈ నేపథ్యంలోనే ఇక్కడ పరిపాలన గాడిలో పడితే తప్ప రాష్ట్రంలో పరిపాలన ఏదైతే ప్రభుత్వానికి కొంత కంట్రోల్ వచ్చే అవకాశం ఉండదు అయితే ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ జీహెచ్ఎంసీ మీద ప్రభుత్వానికి పట్టు రాలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖకు మంత్రిగా ఉన్నారు కొన్ని శాఖలు ఆయన దగ్గరే పెట్టుకున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది ఈ నేపథ్యంలోనే గడిచిన 10 నెలల్లో పాలన పడకేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా అటు నీటి నిర్వహణ కావచ్చు పారిశుద్ధ్య నిర్వహణ కావచ్చు రోడ్ల నిర్వహణ కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు అందించాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ మీదనే ఉంటుంది ప్రభుత్వానికి కూడా జీహెచ్ఎంసీ నుంచి అత్యధిక ఆదాయం సమకూరుతుంటుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అయితే ప్రభుత్వానికి గడిచిన 10 నెలల కాలంలో 300 కోట్ల రూపాయల లోటు ఆదాయం ఏదైతే టౌన్ ప్లానింగ్ నుంచి ప్రతి ఏడాది జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయంలో దాదాపు 300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఈ ఏడాది తక్కువ ఆదాయం వచ్చినట్టు రికార్డ్స్ చెప్తున్నాయి మరోవైపు బిల్డర్స్ ప్రతిరోజు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కోసం ప్రతిరోజు కూడా ప్రభుత్వం చుట్టూ ఏదైతే జీహెచ్ఎంసీ అధికారుల చుట్టూ పెద్ద ఎత్తున తిరుగుతారు పర్మిషన్స్ కోసం దాదాపుగా 6 నెలల కాలంలో ఒక బిల్డింగ్ కూడా ఇక్కడ నిర్మాణం జరగలేదు ఇంకొక వైపు హైడ్రా ఏదైతే ఉందో హైడ్రా పేరుతో కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా హైడ్రా భయంతో అధికారులు కొంత వెనకడుగు వేస్తారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే హైడ్రా వచ్చిన తర్వాత కొంత అధికారులు భయం ఏర్పడిన నేపథ్యంలో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా బిల్డింగ్స్ కు పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది ఒక విమర్శ వ్యక్తమవుతుంది అదే విధంగా కమిషనర్లు పదే పదే మారటం వల్ల కింద స్థాయి ఉద్యోగులు కావచ్చు అధికారులు కావచ్చు కొంత వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ లభించింది ఎవరైతే కూడా కమిషన్ లేకపోవడం జోనల్ కమిషనర్ కావచ్చు అదే విధంగా సర్కిల్ అధికారులు కావచ్చు పదే పదే కమిషన్ మారటం వల్ల వీళ్ళెవరూ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటన చేయట్లేదు పెద్ద ఎత్తున ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరొక వైపు ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించినంత వరకు దాదాపుగా చాలా వందల సంఖ్యలో ఫైల్స్ ఇప్పటికే పెండింగ్ ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది బిల్డర్స్ కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరికి ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలన్న పరిస్థితిలో ఉన్నారు ఉదాహరణకు ప్రజావాణికి ఇప్పుడు ఉదాహరణకు ప్రజావాణిని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సిటీ ప్రజలంతా కూడా అధికారుల చుట్టూ తిరగడం మానేసి ప్రజావాణికి వెళ్తారు అయితే ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులను కూడా రోడ్డును పడడంతో కొంత అధికారులు అబాస్పాలయ్యారు ఎవరు దీని కారకులైన వాళ్ళ మీద కూడా కనీసం చర్యలు తీసుకోలేకపోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొన్నాళ్ల క్రితం మనం చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్లు కావచ్చు ఎస్పీలతో జరిగిన సమావేశంలో ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించాలి అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అధికారులు వారధిగా పనిచేయాలి స్వయంగా ఎక్కడికక్కడ సమస్యను పరిష్కరించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశించినప్పటికీ కూడా ఇక్కడ ఆ పరిస్థితి కనిపించట్లేదు అడపాదిడిపా కొంతమంది జిల్లా కలెక్టర్లు జిల్లాల్లో పర్యటించినప్పటికీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే జోనల్ కమిషనర్ కావచ్చు వాళ్ళ కింద పనిచేసే అధికారులు కావచ్చు ఎక్కడ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించట్లేదు తద్వారా అక్కడక్కడ కాలనీస్ కావచ్చు పెద్ద పెద్ద కాలనీస్లో ఎక్కడ పారిశుద్ధ్యం సమస్య అక్కడే కనిపిస్తుంది ముఖ్యంగా వాళ్ళకి రావాల్సిన
చెత్త బిల్లు ఏదైతే పారిశుద్ధ్యానికి సంబంధించిన బిల్స్ ఉంటాయో రిలీజ్ చేయాల్సిన బిల్స్ దాదాపుగా 100 కోట్లు పైగా బిల్స్ రిలీజ్ చేయాల్సిన ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొంత పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని చెప్పొచ్చు ఎందుకంటే జీహెచ్ఎంసీలు పెద్ద ఎత్తున కోటి మంది జనాభా ఉంటారు కాబట్టి పారిశుద్ధ్యం చాలా పెద్ద ఎత్తున ఒక రోజు క్లీన్ చేయకపోయినా గానీ మరుసటి రోజుకి చాలా పెద్ద ఎత్తున పారిశుద్ధ్యం కనిపిస్తుంది కాబట్టి వ్యర్థాలు రోడ్డుపైనే ఉంటున్న పరిస్థితి ఇంకోవైపు బిల్లెస్ ఫ్రీ సిటీగా కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో ఎక్కడెక్కడ డస్ట్ బిన్స్ కూడా లేకుండా రోడ్ల మీద గతంలో మనం కనిపించే చెత్త కుండీలు అవన్నీ కూడా తీసేసిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా రోడ్డు మీద ఎక్కడెక్కడ చెత్త కనిపిస్తుంది ద్వారా ఏదైతే సీజనల్ వ్యాధులు కావచ్చు ఇతర వ్యాధులు కూడా వస్తున్న పరిస్థితి ఇంకొక వైపు వర్షాకాలం కూడా దాదాపుగా ముగుస్తుంది ఎందుకంటే దీపావళి పండుగ కూడా రాబోతున్న నేపథ్యంలో వర్షాకాలం దాదాపుగా ముగిసినప్పటికీ కూడా ఈ వర్షాకాలంలో పాడైన రోడ్లన్నీ కూడా చాలా మట్టుకు జీహెచ్ఎంసీ పరిధిలో అనేక ప్రాంతాల్లో రోడ్లు పాడాయి వాటిని కూడా ఎక్కడ కూడా రిపేర్స్ కూడా కనీసం చేసిన పరిస్థితి లేదు ఇక ఎల్బీ నగర్ కావచ్చు ఇటు సెర్లింగం ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బిల్డింగ్ పర్మిషన్స్ కోసం బిల్డర్లు చాలా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా వందల సంఖ్యలో ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి వాటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక ప్రజలు ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల నేపథ్యంలో ప్రజావాణికే స్వయంగా సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణికి వెళ్ళి వాళ్ళ ఫిర్యాదులను ఇస్తున్నప్పటికీ కూడా వాటిని వేగవంతంగా పరిష్కారం లభించట్లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా గడిచిన 10 నెలల్లో ఒక రకంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంటే ప్రభుత్వం గత డిసెంబర్ 7న ఏర్పడింది ఒక 2-3 నెలలు సమయం ఇస్తారు కాబట్టి 100 రోజుల పాటు పక్కకి పాలన గాడిన పడకపోయినప్పటికీ కూడా తర్వాత వెంటనే మేలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరొక 3 నెలలు సమయం అంతా కూడా వృధా ఉంది అంటే దాదాపుగా ఒక 6 నెలల కాలం గడిచిపోయినప్పటికీ కూడా జూన్ జూలై నుంచైనా కనీసం పాలన గాడిన పడుతుందని చెప్పి సిటీ ప్రజలంతా కూడా ఆశించినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఇప్పటికీ కూడా 10 నెలలు దాదాపుగా ముగిసి 11 నెలల జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా పాలన గాడిన పడలేదు ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి అనేది ప్రజలు సమస్యలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి సో వీటికి పరిష్కారం చూపించాల్సినటువంటి అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శలు అయితే కనిపిస్తున్నాయి।